భారత ఎయిర్పోర్టులో నౌకాశ్రయాల్లో అకస్మాత్తుగా వందే మాతరం వందే భారత్, లేకపోతే కనుక భారత్ మాతాకి జై నినాదాలు వస్తున్నాయి. ఇది బీజేపీ వాళ్ళు వెళ్ళి చేయట్లా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ఉండి చేయట్లా, అక్కడున్న జనం చేస్తున్నారు. ఎందుకు అకస్మాత్తుగా ఈ నినాదాలు? మనం ఏమైనా కొత్తగా ఒక ఫార్ములా పెట్టామా, లేకపోతే కొత్తగా నిబంధనలు ఏమైనా పెట్టామంటే నథింగ్. సూడాన్లో చిక్కుబడిపోయినటువంటి 3,000 మంది భారతీయులను తీసుకొచ్చేటువంటి పనిని భారత సైన్యం సిన్సియర్గా చేస్తోంది. 3 రోజుల పాటు మొన్న రంజాన్ సందర్భంగా సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగినటువంటి సందర్భంలో, ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పోర్టుల దగ్గరికి, విమానాశ్రయాల దగ్గరికి వచ్చేయమని చెప్పాం మనం. అక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నాం మనం వాళ్ళకి అక్కడ భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసి. ముందుగా వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పిల్లల్ని ఫస్ట్ పట్టుకొచ్చారు. సెకండ్ ఫేజ్లో మిగతా వాళ్ళని పట్టుకొస్తున్నారు. మొన్న 350 మంది, నిన్న 400 మంది, ఇవాళ 600 మంది. ఇట్లాగా ఈ దిగిన ప్రతి ఒక్కళ్ళు, ఇప్పటిదాకా ఈ దేశంలో ఉపాధి అవకాశాలు చాలా లేదనిను, సూడాన్ లాంటి దారుణమైన దేశమైనా సరే ఇక్కడికంటే ఎక్కువ జీతాలు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతోనూ వెళ్ళారు. అక్కడే బ్రతికారు, అక్కడే తింటున్నారు, అక్కడే ఉంటున్నారు. అలాంటి చోట్లన ఎప్పుడైతే యుద్ధం జరిగింది, నేను చాలాసార్లు చెప్పా, కీలక సందర్భాలలో ఖచ్చితంగా ఆదుకునేది, కడుపులో పెట్టుకునేది మాతృభూమే. ఇది మనకు తెలియదు విలువ, అక్కడికి వెళ్ళిన ఎన్ఆర్ఐకి తెలుస్తుంది, అక్కడుండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ కష్టం వస్తే అక్కడోడు ఎవడు ఆదుకోలే, ఆ కంపెనీ వాడు ఆదుకోలే, ఆ ఊరోడు తోడు నిలవలా, ఆ దేశమోడు కూడట్లా. భారతదేశమే పట్టుకురావాల్సి వచ్చింది, 10 పేసలు ఖర్చు లేకుండా వెంట పెట్టుకుని పట్టుకొచ్చింది, మళ్ళీ స్వదేశంలో బ్రతికేయండి అని చెప్తోంది. దాంతో ఇక్కడ దిగగానే అంటే చావు భయంతో, బ్రతుకుతామన్న గ్యారంటీ లేని దశలో వచ్చినటువంటి వాళ్ళు ఆ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ దేశంలో దిగగానే రెస్క్యూడ్ ఇండియన్స్ ఫ్రమ్ స్ట్రిఫే టామ్ సుడాన్ కెనాట్ స్టాప్ థింకింగ్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ అండ్ ఇండియాస్ మిలిటరీ. భారత్ మాతాకి జై, ఇండియన్ నేవీ జిందాబాద్ ఛాన్స్ ఎకోడ్ యాజ్ ఇండియన్స్ మేడ్ దేర్ వే టు జడ్డా ఇన్ సౌదీ అరేబియా ఫ్రమ్ వేర్ దే ఆర్ బీయింగ్ బ్రాట్ బ్యాక్ హోమ్. ఇండియా హ్యాస్ ఆల్రెడీ బ్రాట్ బ్యాక్ 600 ఇండియన్స్ అండ్ 3/1700 అవుట్ ఆఫ్ అబౌట్ 3,400 సిటిజన్స్ ఇన్ సూడాన్ అవుట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ జోన్. యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు టోటల్గా 3,400 మందిలో 1,700 మంది యువతలకు రాబడ్డారు. టోటల్గా 3,400 మంది అంచనా వేస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా సేఫ్ జోన్లోకి తీసుకొచ్చారు, 1/1 ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు.